ప్రపంచంలో ఎన్ని కొంపలున్నా దరిద్రంతో అంటుకుపోతున్న కొంపలనే బాసు కొంపలు అంటారు. అవి ఎలా అంటుకున్నా సరే అందులో ఉన్న కంటెస్టెంట్స్ కి ఏమీ కాదు, అంతా చాలా జాగ్రత్తగా ఉంటారు. ఆ కొంప అగ్గిపుల్లలతో అంటుకుంటే టీవీ షోలో వచ్చే తైవీ వాడి మూవీ రివ్యూలో ఉంటది. అదే కొంప రాజస్థాన్ ఎడర్లో దొరికి రాళ్ళని దొప్పుకొచ్చి రాపిడి చేసి రాచేస్తే రాకేష్ మాస్టర్ షోలో ఉంటది. ఈ కొంపలో ఉండే నింబు పండ్లో దొరికిన నారింజ రసంగాలకు ఏం కాదు అన్నా కదా పనికిమాల గొడవలు పెట్టుకుంటే, మరి ఎవరికేమవుతుంది? ఈ కొంపగాడు చేసిన పెంటను మనం ఇంట్లో ఉన్న టీవీలో ఒంట్లో ఒబేసిటీ పెట్టుకుని గుర్రం గుగ్గిల లాంటి స్నాక్స్ తింటూ చూస్తున్నాం అనుకోండి, మంత్ ఎండ్ కి కరెంటు బిల్లు తప్ప మీకేమీ రాదు. అదే వీడికి టీఆర్పీ వస్తుంది. అందులో గొడవలు పెట్టుకుని కష్టపడేందుకు కంటెస్టెంట్లకి ఇన్స్టాగ్రామ్ లో వెరిఫికేషన్ సింబల్ వస్తుంది. ఇదంతా చూసి ఆ దరిద్రాన్ని వీడియో చేసి చెప్పుకోవడం తప్ప ఏమి చేయలేని నాలంటోడికి నీరసం వస్తుంది. ఈ రోజు మనం మాట్లాడుకోవేది బిగ్ బాస్ గురించి కాదు, ఆ విష ప్రయోగం మనం ఇంతకు ముందే చేశాం. ఈ రోజు మనం బిగ్ బాస్ యొక్క దరిద్రాన్ని అల్ట్రా హెచ్డీలో తీసి దాన్ని డివిడీలోకి మార్చి స్టోరేజ్ ఎక్కువైందని యూట్యూబ్ లో 144p లో అప్లోడ్ చేసిన షో గురించి మాట్లాడుకోబోతున్నాం. నేను మిమ్మల్ని హట్ చేయాలి అనుకుంటే బర్లన్ గాసే జంగిడిలో దున్నపోతుంది తిట్టినట్టు బండబూతులు తిట్టేవాన్ని. పాపం జనాలు అమాయకులు అని చెప్పి డీసెంట్ గా రోస్ట్ వీడియో చేస్తున్నాను, దాన్ని మీరు సీరియస్ గా తీసుకొని హట్ అవ్వకండి. దిస్ వీడియో ఈజ్ ఓన్లీ మేడ్ ఫర్ ఎంటర్టైన్మెంట్ పర్పస్, నాట్ టు హట్ ఎనీబడి. థ్యాంక్ యూ. వెల్ హలో గాయ్స్, ఈ రోజు మనం ఎవరి గురించి మాట్లాడుకోబోతున్నాం అంటే, చెప్పాను కదా బిగ్ బాస్ యొక్క దరిద్రాన్ని అల్ట్రా హెచ్డీలో తీసి దాన్ని డివిడీలోకి మార్చి స్టోరేజ్ ఎక్కువైందని యూట్యూబ్ లో 144p లో అప్లోడ్ చేసిన షో అని. బడా బాస్? కాదు కాదు, పేరు మార్చారంట, నేను వీడియో రికార్డింగ్ ముందే చూశాను, భలే బాస్ అంట. వీడియోలోకి వెళ్లే ముందు మీకు చిన్న విషయం చెప్పాలి. ఇప్పుడే వద్దులే, మనం దీని గురించి వీడియోలో చక్కగా మాట్లాడుకుందాం. ఆ క్లిప్ కూడా ఒక రకమైన ప్రమోషన్ ముక్క లాంటిది. నా వీడియోలో కన్సిస్టెన్సీ లేదంటే అదొక ముక్క వీడియో మధ్యలో వచ్చి ముందే పబ్లిష్ అయ్యే ఈ వీడియోని 2 రోజులైనక్కి నెట్టేసింది. ఏంటో నా బతుకు, దీనికంటే స్క్రిప్ట్ రాయకుండా వెబ్కామ్ ముందు కూర్చొని సొల్లు వాగడం బెటర్ అనుకుంటా. యు నో వాట్ ఐ మీన్ టు సే, టిక్టాక్ లో జెండర్లు తారుమారయ్యి ట్రాన్స్జెండర్లుగా తయారైన వాళ్ళందరికీ గవర్నమెంట్ టిక్టాక్ ని బ్యాన్ చేసి ఏ పని లేకుండా చేసింది. ఏ పని లేకపోతే మంచి పని చూసుకోవాలి, లేకపోతే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి అందులో రియాక్షన్ వీడియోస్ చేసుకోవాలి. అంతేగాని జనాలకు జరుకులు ఇచ్చి షాక్స్ తో షేక్ చేయకూడదు. టీవీలో 19 మందిని తీసుకొచ్చి ఒక కొంపలో పెట్టి వాళ్ళు గొడవ పడుతున్నప్పుడు సౌండ్ ఎఫెక్ట్లు వేసి టీఆర్పీ దొప్పేసే టెక్నిక్ వీడి దగ్గర ఉంటే, టిక్టాక్ రాజ్యంలో బాత్రూమ్లు గడిగే 10 మందిని యూట్యూబ్ లోకి తీసుకొచ్చి వాళ్ళు చేసే రెంట్ హౌస్ లో రాసలీలలు నాటి అమెరికా సౌండ్లు పెట్టి వ్యూస్ దొబ్బేసే టెక్నిక్ వీడి దగ్గర ఉంది. ఆల్రెడీ ఆ ఛానల్లో RRR ట్రైలర్ రేంజ్ లో ప్రోమో కూడా వదిలారు, దానికే 1 మిలియన్ వ్యూస్ కూడా రాబోతున్నాయి కొన్ని రోజుల్లో. ఏంటి, ఆ వీడియోని ప్రైవేట్ లో పెట్టారా? ఏం పోయిందిరా మీకు, వీడియోలో బడాబాస్ అనే పేరున్నంత మాత్రాన వీడియోని ప్రైవేట్ లో పెట్టేస్తారా? ఆ సిగ్గిప్పుడు కాదురా, బడాబాస్ అని ఉన్న పేరుని బలేబాస్ అని మార్చినప్పుడు ఉండాలరా. రే ఈ క్లిప్ కాదురా ఇక్కడ పెట్టాల్సింది, వాడు ప్రోమోస్ ఒక పేరు ఎపిసోడ్ ఒక పేరు పెడతాడనుకుంటా. ఇలా ఎపిసోడ్ కు ఒక పేరు మార్చుకుంటూ పోయాడనుకో, షోలో పేర్లు తప్ప షోలో అరిచిన నోర్లను ఎవడు గుర్తు పెట్టుకోడు. అరవడం అంటే ఆఫ్ఘనిస్తాన్ లో చెరుకు మిషన్ లో చేపెట్టిన తాలిబాన్ గాడ్లా అరుస్తాడు అనుకుంటున్నారా? లేదు లేదు, అలా అరిస్తే వాడు నాతోలాడు చేస్తున్నాడు అనుకుంటారు, లేకపోతే మన ఛానల్లో వీడియో చేస్తున్నాడు అనుకుంటారు. కానీ కుక్కల కాంపిటీషన్ ఇస్తూ అవి రోడ్ల పైన పడి ఎలా అరుచుకుంటూ గొడవ పడతాయో, అలా కెమెరా ముందున్న జనరేట్ ఖాళీ స్థలంలో ఒకరిపైన ఒకరు పడి పిచ్చి కుక్కల్లా పంచాయతీలు పెట్టుకుంటారు. పంచాయతీలు పెట్టుకుని మరీ మళ్ళీ ఒకరిపైన ఒకరు పడి కొట్టుకుంటారు. అంటే ఆ షో అనే కాదు, ఈ మధ్య అన్ని రకాల షోలు కూడా ఇలాగే అవుతున్నాయి కదా. సిగ్గులేదురా. సరే కానీ ఒకసారి కొత్త క్లిప్ చూద్దాం మరి. టైటిల్ బాగుంది కదా అని మీకు అనిపిస్తే మాత్రం మీరు టిక్ టాక్ వీడియో లాగకుండా చూసి నిబ్బా ఆఫ్ ద వరల్డ్ ప్రైజ్ అందుకొని నేను మాత్రమే ప్రపంచంలో గొప్పవాణ్ణి అని అనుకున్నట్టే. ఈ బిగ్ బాస్ హౌస్ లో కిచెన్ లో దొరికిన బొగ్గులను బ్లాక్ లో కొని వాటితో బూందీ చేసుకుని తినే గ్రహాంతర వాసులంతా యూట్యూబ్ లో వీడియోలు పెట్టుకోవడానికి ఆ పేరుని కాపీ కొట్టి కొట్టి దాన్ని మార్చి మార్చి బిగ్ బాస్ ని కాస్త బడా బాస్ చేశారు. బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన తర్వాత కొంపలో జరిగిన కాకరకాయ వార్తలంతా సొల్లు వాగడానికి నోట్లోంచి జొల్లు కారేలా బడా బాస్ అనే క్యారెక్టర్ క్రియేట్ చేసి దాదాపు 1/2 గంట పనికిరాని సోది పెట్టాడు మన గుంటూరు మిర్చి యాక్టర్. ఇప్పుడు మనం ఎలాగో యాక్టర్ల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ప్రపంచంలో ప్రఖ్యాతి గాంచి ఏడుపు గొడ్డు వెబ్ సిరీస్లు తీయడంలో ఎదురులేని మంచిగా నిలబడి చివరికి బిగ్ బాస్ హౌస్ లో బలిపశువుగా మారిన మన షన్ను భయ్య చేసిన బడాబాస్ షో గురించి కూడా మాట్లాడుకుందాం. సూర్యుడు ఉదయం వస్తాడు, చంద్రుడు రాత్రి వస్తాడు, నేను మీరు ఎప్పుడు కొన్న టీవీలోనే ఉంటా. జనాలు కొన్న టీవీలోనే వస్తావు భయ్యా నువ్వు, కానీ ఎవడన్నా దొంగ నాకుడుకు ధనం బాగా ఉందని బలిచినోడి ఇంట్లో పడి ఫ్రిడ్జ్ కూలర్ గల్లబెట్టి చెత్తబుట్టి ఇలా చేతికి దొరికిన సామాన్ సర్ది వాడి ఇంటికి మళ్లించాడంటే అప్పుడు మాత్రం వాడు కొట్టేసిన దొంగ టీవీలోనే వస్తావు నువ్వు.
అయినా చెవిని చూసారా మీరు? పాపం పెద్ద షో చేసిన వాడి శరీరంలో మూతి ముక్కు కన్ను వెన్నులో సామానేది బాగోలేక ఒక కన్నును తీసుకొచ్చి వాడు షోలో పెట్టుకున్నాడు. వాడి ఇంకో కన్ను ఎలాగూ మెల్లె కన్నే అని అర్థమైపోతుంది. ఇంకా వాడు ఎలాగూ చూడట్లేదని వాడు చెవును దొబ్బేసి షోలో పెట్టుకున్నాడు మన షన్నుబయ్య. అరే ఓ చెత్తనా కొడక, సిగ్గుందారా నీకు? ఒక ట్రోల్ వీడియోని ట్రోల్ చేయడానికి చూసావా? ఎలా కొట్టాలరా నిన్ను? ఇదంతా మా అన్న సెటైర్ చేస్తూ అన్నాడు రా. ఓ అవునా భయ్యా, నాకు తెలీదే. ఆ షోతో నాకు ప్రాబ్లం లేదు, ఆ షోలోకి వచ్చిన వాళ్ళతోనే ప్రాబ్లం. నా పేరు ప్రవీణ్, నేను ప్రాణహీల్ ఫౌండర్ని. కడుపులో తిప్పేసినట్టు అవుతుంది కదా. సరే ఇవన్నీ ఓల్డ్ వీడియోస్ కాబట్టి మనం దాని గురించి మాట్లాడుకోవడం తప్పు. అయినా మన చెన్నుపై చేసిన వెబ్ సిరీస్ల కంటే ఓల్డ్ వీడియోసే బెటర్. ఇప్పుడు మనం ఈ వీడియోకి ఏమాత్రం సంబంధం లేని సోది మాట్లాడుకోబోతున్నాం. ఆ సరుకు ఎంత పనికి మాలిన సరుకు అంటే, కంటెంట్ అంటే ఏంటో, క్రియేటర్ వర్క్ అసలు ఎలా ఉంటుందో ఏమీ తెలియని ఒక బోస్ డీకే యూట్యూబర్లా ఉన్నప్పుడు ఈ బిట్టుగాడు ఒక బోస్ డీకే వీడియో చేశాడు. బై ద వే ఆ వీడియో చూడకపోతే ఒకసారి చూసి డిస్లైక్ బటన్ మీద వేలేట్రా అండే. దాని పరిణామం వల్ల అందులో ఉన్న పోకేమాన్ దానికి ప్రతిదాడి చేస్తూ ఇన్ని రోజులకు రిప్లై రియాక్షన్ ఇచ్చాడు. ఎనీవే ఎలా అయితేనే ఇన్ని రోజులకు నాకు సబ్స్క్రైబర్ కౌంట్ పెరిగినందుకన్నా రిప్లై వీడియో చేసావు. నిజం చెప్పు, నన్ను రోజు చేశాకైనా వ్యూస్ వస్తాయేమో అని వీడియో చేసావు కదా నువ్వు. నాకు ఈ రోస్టింగ్ అనే కాన్సెప్టే నచ్చదు అని అనుకుంటూనే మళ్ళీ టైటిల్లో రోస్ట్ అనే వర్డ్ పెట్టుకుని వీడియోలు చేశాడు. నా ఇష్టం వచ్చినప్పుడు నా ఇష్టం వచ్చిన వాడు చేస్తాను. ఇష్టం వచ్చినప్పుడు ఇష్టం వచ్చిన పనులు చేసేది ఆర్జీబీ మాత్రమే కాదు, ఆ ఇష్టం బాగా పెరిగి ఆర్జీబీ ఇంట్లో బాత్రూమ్ లో భోజనాలు చేసే మన సిఎస్బి భయ్య కూడా. ఇంతకు ముందు వీడియో ప్లే అవుతుంటే కింద ఏదో సెంటెన్స్ చూశాను, సేమ్ 2 మిలియన్. అవును భయ్య, మార్స్ లో ఉన్నప్పుడు యక్షిన్ తో నా కామదాహం తీర్చుకుంటుంటే మార్స్ మొత్తానికి కర్ఫ్యూ స్టార్ట్ అయ్యేలా ఉందని ఎర్త్ మీద ఉన్న ఇండియాలో పడ్డా. కానీ ఇక్కడ బూత్ బంగ్లాలో బూజు దులుపుకుని బ్రెడ్ జామ్ లో కలుపుకుని తిన్నే నిన్ను చూసాకే ఎర్త్ మీద నుండి ట్రాన్స్ఫర్ చేయించుకుని మార్స్ లో మోహిని వేసిన మంచం మీద మర్దనా చేయించుకోవడానికి వెళ్లాలనుంది. సరే కోడి పిల్లలకు కావాలంటే కర్ర పట్టుకుని కాకులను వదిలిస్తున్నట్టు కళ్ళజోడును బాగానే తిప్పుతున్నావు. డూప్లికేట్ భాషకి డూప్ క్యారెక్టర్లా. కానీ కళ్ళద్దాలు పెట్టుకోవడం అన్నా సరిగ్గా పెట్టుకో, అవి తిరిగి ఏ మూలో కూర్చుకున్నాయనుకో, ముందే ఫైల్స్ పాడి తట్టుకోలేదు. బిట్టు రోస్ట్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఒక లెజెండరీ రోస్టర్ అన్నమాట. నిజంగా అతని పేరులోనే రోస్ట్ అని పెట్టుకోవున్నాడు. ఇప్పుడు ఛానల్ నేమ్ లో నా కేటగిరీ పేరు పెట్టుకోకూడదు అంటావు. ఇలా అయితే మొన్నేదో గేమింగ్ వీడియో తమ్నేల్ లో గ్రహాంతర వాసుల గ్యాస్ పిలిచి పోయినట్లా తమ్నేల్ లో మొహం పెట్టిన ఒక గేమర్ ఛానల్ చూసా. సరే తెలుగులో కొత్త కొత్త గేమ్స్ ఆడుతున్నాడు కదా అని టెంప్టింగ్ గా ఉండి ఆ ఛానల్ ఓపెన్ చేసా. అది చూస్తే కూల్ సాండ్ బాయ్ గేమింగ్ అంట. ఆ తోకని వదిలేస్తే కూల్ సాండ్ బాయ్. ఏ బీచ్ లో బుడగలు కొడుతుంటావు అయ్యా నువ్వు? ఇంకా ఛానల్ బ్యానర్ గురించి మాట్లాడితే గేమింగ్ ఈజ్ ఫ్యూచర్ అంట, దాని గురించి మాట్లాడితే మళ్ళీ టైం వేస్ట్. కష్టపడి స్క్రిప్ట్ రాసి ఎన్నో రోజులకు ఒకటి రిలీజ్ చేస్తాడు కానీ వ్యూస్ మాత్రం రావు. అంత గ్యాప్ తీసుకొని చాలా ప్రశాంతంగా నా వీడియోకి నేను స్క్రిప్ట్ రాసుకొని వీడియో చేస్తే 50% ప్లస్ వ్యూస్ అన్న వస్తున్నాయి భయ్య నాకు. కానీ ఇంత ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్న క్రియేటర్ కి మాత్రం ఆ 50% వ్యూస్ కూడా రావట్లా. వ్యూస్ గురించి మాట్లాడుకునే స్టేజ్ లో మనం ఇద్దరం లేం అంకుల్. మన బిట్టు బ్రో ఎగ్జామ్ లో బిట్లు పెట్టి కూడా ఫెయిల్ అయ్యే రకం బిట్టు రోస్ట్. అండ్ కింద గనక మనం గనక కోట్ చూసుకున్నట్లయితే వేర్ ద క్రిటిసిజం బాన్స్ అని లవణాల భాష రాశారు. దట్స్ ది ఎండ్ ఆఫ్ ద క్రింజ్. ఎవరండి ఇది కొట్టింది? వేర్ దేర్ ఇస్ ఎ విల్ దేర్ ఇస్ ఎ వే అంటాం అనమాట. సో వేర్ వస్తే దేర్ రావాలి నాన్న బంగారం. అండ్ అలాగే గనక చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ లో బాన్స్ అనే పదం అసలు లేనే లేదు. అసలు అతగాడి ఛానల్ యొక్క కోటే పెద్ద క్రింజు, మళ్ళీ ఇతను క్రింజును రోస్ట్ చేస్తాడండి. పిల్లలు చదువుకోకుండా అడవిలో ఏం పనులరా, ఏం పనులరా, ఏం పనులరా. సరే భయ్యా, నేనంటే ఎగ్జామ్స్ లో బిట్లు పెట్టి కూడా ఫెయిల్ అయ్యే బేబీ సిఎస్బిని, నాకంటే చదువు రాదు, ఆ కరోనా పాస్. నువ్వు కష్టపడి ఫ్రీ చైతన్యంలో చదువుకుని బీటెక్ చేసి క్యాంపస్ ప్లేస్మెంట్ కొట్టావు కదా, మరి ఈ పోస్ట్ కున్న క్యాప్షన్ ఏంటి భయ్యా? ఇన్ చేసా ఫ్రెండ్స్, ఇన్ చేసావా? 90 వేసినట్టున్నాడు సైకో సాలగాడు. ఇంచేందుకు భయ్యా, మీటర్ వేయలేకపోయావా? పిల్లలు చదువుకోకుండా. అసలు అత్తగాడి ఛానల్ యొక్క కోటే పెద్ద క్రింజు, మళ్ళీ ఇతను క్రింజును రోస్ట్ చేస్తాడండి. ఇప్పుడే చెప్పాను కదా భయ్యా చదువు రాదని. గ్రామర్ చెప్పడానికి గ్రామ వాలంటీర్ నువ్వు ఉన్నావని మర్చిపోయా ఇన్ని రోజులు. సరే జూమ్ ఐడి లింక్ ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయి, క్లాసెస్ నేర్చుకుంటా. జూమ్ ఐడి లింక్ www.నాకొడక వద్దులే. సిఎస్బి మామా, నాకు డౌట్, ఆ వీడియో ఎప్పుడో చాలా పాతది కదా, దానికి నువ్వేంది ఇప్పుడు అతిగా ఓవర్ రియాక్ట్ అయిపోతున్నావు? దాన్ని నేను చూసింది ఇప్పుడే కదా. అవును, నువ్వు నీ గురించి వచ్చిన పాజిటివ్ వీడియోలు అప్పటికప్పుడు చూసి కామెంట్ చేసి రోస్ట్ వీడియోలు మాత్రం వాళ్ళ గురించి వచ్చిన తర్వాత చూసావా భయ్యా?
ఓహో, అంటే ఆ వీడియోకి ఇంప్రెషన్స్ రాకూడదనా? అవును భయ్యా, కార్పొరేట్ గేమర్స్ వచ్చిన తర్వాత నీ వీడియోస్ కి రీచ్ పోయిందంటగా అనుకున్నారు. బాధపడకు బ్రో, మీమ్స్ కి రియాక్ట్ అవ్వడం ఆపేసి 301 డైరీస్ వీడియోస్ కి రియాక్ట్ అవ్వడం స్టార్ట్ చేయి. కొన్ని వ్యూస్ అన్న పెరుగుతాయి. అయినా నువ్వు కార్పొరేట్ గేమర్లు కూడా మ్యాచ్ చేయలేవు. ఆయన వీడియో క్వాలిటీ అన్న బాగుంటది. నువ్వు మరీ 240p నుండి 144p పడిపోయావు. నాకు వచ్చే వ్యూస్ గురించి మాట్లాడితే బజార్ లో తిరిగే బేకార్ వీడియోలు పెట్టడం కంటే స్క్రిప్ట్ రాసుకొని సంవత్సరానికి వీడియో పెట్టడం ఉత్తమం. మళ్ళీ ఈ వీడియో చూసి సముద్ర ఫుడ్ మీద చిప్పలేరుకునే వాడిని నేనేదో అన్నాను అనుకోకండి గైస్. ఇదంతా జస్ట్ ఫర్ ఫన్ మాత్రమే. అండ్ సిఎస్బి కూడా మనోడే ఏదో తను చేశాడు గనక నేను తన మీద చేశాను తప్పితే ఎటువంటి హేట్ లేదు. డోంట్ స్ప్రెడ్ హేట్, డిస్లైక్ అంతా కొట్టకండి. సరే, ఇప్పటికే ఎక్కువైంది, మళ్ళీ మనం బోకు కొంపలోకి వచ్చేద్దాం. మీ సెల్ ఫోన్ లో సందడి 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 మొదలైందంటే, సెల్ ఫోన్ లో మొదలైన సందడి గురించి పక్కన పెడితే ఆ సొల్లువాగే నీవు ఆ డొక్కు డబ్బా జియో ఫోన్ లో డబ్బింగ్ చెప్పావని అర్థమవుతుంది. ముందు డబ్బింగ్ చెప్పడానికి చైనా ఇయర్ ఫోన్స్ అన్న కొనుక్కో. హెడ్ సెట్ పెట్టుకుని ఎవడైనా ఈ వీడియో చూస్తే వాడి మైండ్ సెట్ మరీ పిచ్చి ఆసుపత్రిలో పుచ్చకాయలు అమ్మే బిజినెస్ పెట్టుకుంటాడు. దట్స్ అ మైండ్ బ్లోయింగ్ ఐడియా, ఐ మస్ట్ సే. ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి మీ రాకేష్ మాస్టర్ వచ్చినట్లే. ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి రాకేష్ మాస్టర్ వచ్చినట్టే అని నువ్వు అంటున్నావు, కానీ ప్రశాంతంగా ఉన్న జీవితాలను అతలాకుతలం చేయడానికి బుడుబుక్కలో డ్రెస్ దొబ్బేసి ఇంటి నిండా ఉన్న గ్రీన్ స్క్రీన్ లో స్టూడియో చేసుకొని వచ్చావని నాకు అనిపిస్తుంది. ఇంకా మన రాకేష్ మాస్టర్ ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఎపిసోడ్ లో ఏముండదు. వచ్చిన ప్రతి ఒక్కరు హోస్ట్ గారిని రోస్ట్ చేసుకుని తిని మనకు మాత్రం గోస్ట్ల లాగా అనిపిస్తారు. అసలు ఇక్కడ చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే, వీడియోలను పెరగడానికి మన టిక్ టాక్ ఫేమస్ గోవా టూరిస్ట్ ఉప్పల్ బాలు భలే బాస్ సెట్ టూర్ చేశాడయ్యా. అబ్బా, సోపలు నిజంగా ఇప్పుడు మా ఊర్లో కూడా ఇంత ఈ అవధులు ఇంత మంచి సోపల మైండ్ బ్లో బ్లో. బయట ఇంత బాగుంటే ఇంకా బెడ్ ఎంత బాగుంటుందో. వా, భలే బాస్ సెట్ లోకి అందరూ వచ్చిన తర్వాత కంటెస్టెంట్లు అందరూ కుల్ఫీగా కంటెస్ట్ పెట్టినట్టు కూర్చుని వచ్చిన వాళ్ళంతలో ఎవరు గెలుస్తారా అన్న సంత పెట్టుకుని గొడవ స్టార్ట్ చేస్తారు. ఇంకా ఎపిసోడ్ 2 లోకి ఒక కొత్త క్యారెక్టర్ వస్తుంది అనమాట. వచ్చి మన రాకేష్ మాస్టర్ ని హౌస్ లో గొడవలు ఎప్పుడు పెట్టుకుంటారు, గొడవలు ఎప్పుడు పెట్టుకుంటారు అని అడుగుతుంది అనమాట. ఈ టీవీలో సీరియల్స్ చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యావా అక్క? బట్టతలకు బజ్జీల పిండేసి బాండీలో బాగా వేయించిన గుండు బాస్ వి నువ్వు. ప్రతి దానికి భలే బాస్ అనకండి మాస్టర్. పొంగిపోయిన వంకాయని టెంకాయ పిచ్చిలన్నోడు చూస్తేనే టెంప్ట్ అయ్యాడంటే మీకు డౌట్ రావచ్చు, కానీ మీకు తెలుసు కదా ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఈ సైట్ లో వీడియోలు చూడడం కంటే ఈ సైట్ లో వీడియోలు చేయడానికే పనికొస్తారని. వాళ్ళిద్దరి మధ్యలో రొమాన్స్ స్టార్ట్ అయితే కాగజ్ నగర్ లో కాగితాల పైన కాకరకాయ జిగురు వెతుక్కునే కాగజ్ నగర్ సాయికేమైంది? ఇంకా ఈ వీడియోలో భలే బాస్ కాల్ వచ్చింది అని అంతా బయటకు వచ్చి అక్కడ ఉన్న లెటర్ చదువుతారు. హౌస్ లో మీకు కావాల్సిన సామాను స్టోర్ రూమ్ లో ఉంది అని అక్కడ నోట్ ఉంటది. అరే, స్టోర్ రూమ్ లో సామాన్ ఉంటే నక్సలైట్లు వచ్చి ఏమి ఎత్తుకుపోర్రా? మరి ఆ తొందర ఎందుకు అసలు? అంటే ఇలా చేస్తేనే వ్యూస్ వస్తాయేమో మరి. మామా, ఈ రోజుకైతే మరి ఇంతే. ఈ టాపిక్ లో ఇంకా చాలా ఉన్నాయి, కానీ వీడియోలు పెరిగేలా ఉంది అని ఈ వీడియోని దీంతో ఎండ్ చేస్తున్నా. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నోటిఫికేషన్స్ వెళ్ళట్లేదు కాబట్టి మన వీడియోస్ న్యూ ఆడియన్స్ కి సజెస్ట్ అవ్వట్లేదు. మన వీడియోస్ మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి. ఇటువంటి టైంలో అది నాకు కొంచెం సపోర్ట్ గా ఉంటుంది. ఐపీఎల్ బిగ్ బాస్ టైం కదా అని కొంచెం ఇన్యాక్టివ్ గా ఉన్నా. నా బ్యాడ్ లక్ ఏంటంటే ప్రోమోకి స్క్రిప్ట్ రాయగానే వెంటనే ఎపిసోడ్ 1 వచ్చింది. ఎపిసోడ్ 1 కూడా కలిపి రాసేలోగా ఎపిసోడ్ 2 కూడా వచ్చింది. సారీ మామా. ఓకే బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. తమ్ముడు, సౌండ్ పెట్టి గిప్ అని గుద్దుతే బేస్ గుమ్మని రావాలా?